అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ప్రస్తుతం నాతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, కుమార్తె లక్ష్మీ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన మీద మనతో మాట్లాడతాకి లక్ష్మీ గారు చెప్పండి. నిన్న మీ నాన్నగారి మీద కూడాను అసభ్యంగా మాట్లాడారు, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద అలా మాట్లాడతాని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అందరికీ నమస్కారం. జగనన్న పరిపాలనలో జగనన్న వచ్చిన తర్వాతనే నిజమైన స్వతంత్రం అనేది మేము చూస్తున్నాము. ప్రతి ఒక్క ఎస్సీ కానివ్వండి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ సమాన హక్కులు ఇచ్చి, అందరికీ పదవులు ఇచ్చి, మంచిగా అందరినీ సమానంగా చూస్తున్న మా జగనన్న గారిని ఆయన్ని విమర్శించడమే వీళ్ళకి పన్నండి. స్పీకర్ గారిని ఒక మర్యాద పరంగా లేకుండా నిన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. ఫ్రమ్ ది స్టార్టింగ్ బిగినింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క రోజు వాళ్ళు చేసేది ఇదే. స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడము, మర్యాద లేకుండా మాట్లాడడము, అయినా ఆయన సహనంతోనే ఉన్నారు. నిన్న మా నాన్నగారు స్పీకర్ ముందరే నిల్చుకొని ఉన్నారు. ఒక ఎస్సీగా ఉండే తెలుగుదేశం లీడర్ని ఎలక్ట్ చేసుకొని ఆయన ద్వారా ఎస్సీని తిట్టించడం ఎంతవరకు భావ్యం చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాము. ఎలాగో ఎస్సీ వాళ్ళని ముందుకు రానీరు, ఎలాగో మీ ప్రభుత్వంలో ఎస్సీలు ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మా జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ ముందుకు వస్తున్నాము. మేమందరూ మహిళలు ఖండిస్తున్నాము. ఇదే కానీ మళ్ళీ జరిగిందంటే మహిళలు ఆయనకి తీవ్రంగా బుద్ధి చెప్తారని 2019లోనే ఆయనకు ఆల్రెడీ జరిగింది తెలుసు. కానీ ఈసారి మళ్ళీ 2024లో కూడా చంద్రబాబు నాయుడుకి మహిళా లోకం ఏమిటో జగనన్న అన్న విమర్శించిన, ప్రతి ఒక్క దళితులను మాట్లాడినా దళితులందరూ ముందుకొచ్చి ఆయనకు తగిన బుద్ధి చెప్తామని మహిళా లోకం తరఫున వివరిస్తాను. మిమ్మల్ని బెజవాడ రౌడీగా టీడీపీ వాళ్ళందరూ కూడా సంబోధిస్తున్నారు. నిన్న ఈ గొడవ కారణం మీరేనని చెప్పుకోవడానికి వారు చెప్తున్నారు. మీరు బెజవాడ రౌడీనా? సార్, ఇప్పుడు నేను రౌడీనా, సౌమ్యుడు అనేది నా నియోజకవర్గ ప్రజలను అడిగినా విజయవాడ ప్రజలను అడిగి చెప్తారు. ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా నారా లోకేష్లు, చంద్రబాబు నాయుడు, వాళ్ళకి రౌడీలా కనపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను కోసం దేనికైనా సిద్ధపడతాను, అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని కించపరిస్తే మాట మాత్రం సహించే పరిస్థితి లేదు ఎవరిని కూడా. ఎందుకంటే అంత వయసు ఉండి, బుద్ధి ఉండి, అన్నిసార్లు ఎమ్మెల్యేకి చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అది సమాజం అంతా కూడా చికాకు పడే విధంగా, సమాజం అంతా కూడా ఛేదరించే విధంగా నేను తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తాం. దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు సహనంగా ఉన్నారు కాబట్టి, సహనంగా ఉండమన్నారు కాబట్టి సహనంగా ఉన్నాం. కానీ ఒక్కసారి కనుక ఆయన సహనం పక్కన పెడితే తెలుగుదేశం అనేది ఆంధ్ర రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి మీరు తెలియపరచుకోవాలి. అసలు ముందు ఎవరు గొడవకి కారణం ఏరంటారు, అసలు ఏం జరిగింది? మీరు మీడియాలో చూస్తే అర్థం అవ్వట్లేదా? దాదాపు సాక్షాత్తు స్పీకర్ గారిని గంట సేపు పైన ఒక బీసీ నాయకుడిగా ఆయన ఏ రోజైతే స్పీకర్కి అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా చంద్రబాబు కనీసం ఒక ఆనువాయితీ ఉంటుంది స్పీకర్గా కూర్చున్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్లి సీటు మీద కూర్చోబెట్టచ్చు. కనీసం ఆ సాంప్రదాయం పాటించకుండా బీసీ వర్గాలను అవమానించే విధంగా ఈరోజు బీసీలకి ఎస్సీలకి గొడవలు పెట్టాలని చెప్పని ఈరోజు చంద్రబాబు కుటల రాజకీయాలు చేస్తున్నాడు. ఆ రాజకీయాలని పూర్తిగా ఛేదిస్తాం. చంద్రబాబు నీచి రాజకీయాలకి ప్రజలు 2024 కూడా తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మైనార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు సార్, చెప్పండి ఏమని ఇలా ఏదైతే నిన్న రౌడీజం గురించి ఏం చెప్పదలుచు? 2014 నుంచి 2019 దాకా మేము స్వయంగా చూసినాం. ఏమని అసెంబ్లీ సాక్షిగా చంపేస్తాం, పాతేస్తాం, ఎంఆర్ఓ కొట్టిన ఘనతలు వాళ్ళే, ఒక 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 ఆఫీసర్లు కొట్టిన ప్రతి ఘనత వాళ్ళే. కానీ ఇప్పుడు ప్రజలందరూ చూస్తుండగా
ఒక స్పీకర్ గారికి అవమానించి అదే విధంగా మన దళిత ఎమ్మెల్యేలు కొట్టడని చాలా తప్పండి. వీళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని రేపు స్పీకర్ గారి ముందు వచ్చి చంపలు దెబ్బలేసుకొని సార్ మాది తప్పు అయిపోయిందని ప్రజలకు ఇప్పుడైనా నిజం తెలవాల్సిగా కోరుకుంటున్నాను. జగ చెప్పండి, ఏంటి మొత్తమే కూడాను ఎస్ఎల్ని టార్గెట్ చేస్తున్నట్టున్నారు టీడీపీ నేతలు? ఇది ఇప్పటి నుంచి కాదండి, నేను దళిత కార్పొరేటర్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో. అంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఒక ఎమ్మెల్యే దళితులు శుభ్రంగా ఉండరని చెప్పని అన్నాడు. ఆ ఎమ్మెల్యే దళితులు శుభ్రంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని మా దళితులు అంటే నా దగ్గర పక్కన పెడితే ఎవరి దగ్గర మంచి వస్తుందో చూద్దాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఖండించలా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఖండించలా, దళితుల పట్ల దళితులుగా ఎవరు పుడతారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడటం జరిగింది. అందుకే 23 సీట్లకి మా దళితులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరూ కూడా మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో సుధాకర్ బాబు గారు మా ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే, అలాగే ఎలిజా గారు, నారాయణ స్వామి గారిని వీరందరినీ టార్గెట్ చేసి ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతూ వాడి మీద భౌతికంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా చేయడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు 2014-19 గవర్నమెంట్లో ఉన్నప్పుడు బోండా ఉమా అనేటువంటి ఒక రౌడీ ఎమ్మెల్యే ఆ రోజున అసెంబ్లీలో పాతేస్తా నా కొడక అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజునే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు కానివ్వండి, వాళ్ళ టీడీపీ శ్రేణులకి చెప్పినట్టయితే ఈ రకంగా అటువంటి పరిణామాలు సంభవించాయి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరం క్రమశిక్షణగా ఉండమని చెప్పి అంటున్నారు. అందుకే మేమందరం కూడా ఓపికగా మౌనంగా ఉంటున్నాం. రాబోయే కాలంలో ఈ రకంగానే ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా మా దళితులు, బీసీలు, మైనార్టీలు, సోదరులు అందరూ కూడా కలిసి ఓడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి, మొత్తమే కూడాను ఒక వృద్ధాప్యంలో ఉన్న ఏదైతే డిప్యూటీ సీఎంను కూడాను ఒక రకంగా విమర్శలు చేయటం అందరూ కూడా నివేదిపలే చేసింది. దీన్ని ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడుకి? అదే అండి, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీం వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు అందరికీ మేము ఏం చెప్తానంటే, వయసులో ఉండే వాళ్ళనన్నా వాళ్ళని గౌరవించే పరిస్థితి వాళ్ళకి లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా వాళ్ళకి చెప్పాలా, ఎలా క్రమశిక్షణ అనేది లేకుండా ఉన్న పార్టీ వాళ్ళది, ఎలా పడితే అలా మాట్లాడతారు, పెద్దవాళ్ళని మాట్లాడతారు, సీఎం స్థానంలో ఉండే మా జగన్ అన్నని మాట్లాడతారు, అన్న చేసే పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, అందరు సంతోషంగా ఉన్నారు, అది చూసి ఓర్వ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే కానీ రిపీట్ అయితే మహిళలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని నేను చెల్లజేస్తాను. నేతల గుండా విధంగా ప్రవర్తించిన దాడుల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ చెందిన వారందరూ కూడాను ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఏకంగా ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళందరూ కూడాను ఒక రకంగా విమర్శలు సంధించడం, మరి పక్కన తమకేదో అన్యాయం జరిగిందని టీడీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ పోస్టింగ్లు చేయడానికి కూడాను వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడాను తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.